ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో శ్రీ వాసవి సత్ర సముదాయ జాయింట్ సెక్రటరీ పోలేపల్లి జనార్దన్ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని జర్నలిస్టులకు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా 23 రకాల నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ ఏం జరిగినా వెంటనే అక్కడ ప్రత్యక్షమై తమ విధులను నిర్వర్తిస్తూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూ వార్తలను ప్రజలకు చేరవేస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సేవలు ఎంతగానో అవసరమని వారి సేవలు మరువలేనివని అలాగే కరోనా వైరస్ నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి దాతృత్వంతో తమ వంతుగా మానవతా దృక్పథంతో మంచి ఆలోచనతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పోలేపల్లి జనార్దన్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇటువంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు, మాజీ జడ్పీటీసీ రావి, భాషపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగా మన తల్లుబాడు మండలంలో బోలేపల్లి జనార్దన్ తరఫున వాళ్ళ అక్క బావ వాడి తరఫున ఇక్కడ అక్క కూతురు వాడి తరఫున ఇక్కడ పత్రికా విలేకరుల అందరికీ కూడా నిత్యావసర వస్తువులు మన గౌరవ శాసనసభ్యులు వారి చేతులకు పంపించడం జరిగింది. ఇది చాలా సంతోషంగా విషయము. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా మనము గుర్తు చేసుకోవాల్సింది ఎమ్మెల్యే గారిని మన అంటే మిగతా వాళ్ళు మనకు తెలియదు. మరి ఈరోజు చూస్తుంటే అహర్నిశం సారు ప్రతి మండలం ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి మండలం ప్రతిరోజు కొద్దిని కొనకను పెట్టిన రెడ్ జోన్లో ఉన్నా కూడా ప్రతి మండలం తిరుగుతూ ప్రజలను అదేవిధంగా ఆశావహంలో అందరినీ కూడా వాళ్ళు సారు ఉత్తేజపరుస్తూ డబ్బు ధన రూపంలో కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, పోతే పేదలకు వాళ్ళందరికీ ఈ నిత్యావసర వస్తువు పంపిణీ, కూరగాయలు ఇవన్నీ పంపిణీ చేయడంలో సార్ ఎమ్మెల్యే గారి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే సార్ అందరి చైతన్యవంతం చేశారు, ఉంటారు చాలామంది ఏదో చేయాలనుకుంటారు కానీ చేసే విధానం తెలియదు, ఎట్లా ముందు పోవాలని తెలియదు. అటువంటి వాళ్ళందరికీ సార్ ఈ రోజున వరకు మార్గదర్శకుడు అయ్యారు నియోజకవర్గం మొత్తం మీద. ఇందులో సార్కు ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. కాబట్టి ఈ సార్ యొక్క మనం ఈ ఆయన గొప్పది మనం అర్థం చేసుకొని ఇంకా ముందు కూడా ఎక్కడైతే మనకు సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో, గడపూట గడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సారు ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఇదే విధంగా నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను మనం చేసుకుంటాను.